అందానికి అందం, యాక్టింగ్ లో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్, చూడడానికి చిన్న పిల్లలా కనిపించే అమాయకత్వం, తనదైన అల్లరితో టాలీవుడ్ హాసరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ టాలీవుడ్ అగ్ర కథానాయకలందరిలో ఒకరిగా నిలిచింది. తానే జెనీలియా డిసౌజా అలియాస్ జెనీలియా. మోడలింగ్ రంగం నుండి సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ నవ్వుల హాసిని బర్త్డే August 5th, అంటే ఈ రోజే. సో తెలుగు ఫిల్మ్ నగర్ విషెస్ అ వెరీ హ్యాపీ అండ్ బ్లాస్టింగ్ బర్త్డే టు ద లవింగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ జెనీలియా. జెనీలియా 2003లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ తుజే మేరీ కసమ్ అనే ఫిల్మ్ లో రితేష్ దేశ్ముఖ్ సరసన మొదటిసారిగా నటించింది. అయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం శంకర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ మూవీ బాయ్స్ సినిమాతో పరిచయం అయింది ఈ అమ్మడు. కానీ మొట్టమొదటి తెలుగు సినిమా అంటే సుమంత్ కు జోడీగా సత్యం సినిమాలో యాక్ట్ చేసింది. ఈ యాక్టింగ్ తో అందరినీ మెప్పించి సినిమా అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూటెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా బొమ్మరిల్లు సినిమాకి గాను ముచ్చటగా 3 అవార్డులను అండ్ కథా మూవీకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది. జెనీలియా తన కెరీర్ లో తెలుగు, తమిళ్, హిందీ ఇలా నటించిన అన్ని భాషల్లో అనేక సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తుజే మేరీ కసమ్, సంతోష్ సుబ్రహ్మణ్యం, సై, సత్యం, బొమ్మరిల్లు, కథ, ఆరెంజ్, ఢీ రెఢీ, శశిరేఖ పరిణయం, హ్యాపీ అండ్ ఉర్మి, ఇలా ఎన్నో గుడ్ మూవీస్ లో నటించింది. ఊరికే పడ్డర్రా, పడ్డారంటే మాత్రం మేమిచ్చినంత మీ మగ్గాళ్ళు మీ జన్మలో ఇవ్వలేర్రా. అమ్మాయిని ఈజీగా తీసుకోవద్దురా, ఈజీగా తీసుకోవద్దురా, ఈజీగా తీసుకోవద్దురా, తీసుకోవద్దురా, ఈజీగా తీసుకోవద్దురా. జెనీలియా అనేక వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. అండ్ ది గ్రేట్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారితో కలిసి పార్కర్ పెన్ యాడ్ లోను మనకి కనిపించింది జెనీలియా. జెనీలియా అండ్ బాలీవుడ్ యాక్టర్ రితీష్ దేశ్ముఖ్ ల వివాహం పెద్దల సమక్షంలో 2012లో జరిగింది. ప్రస్తుతం వీరిరువురికి ఇద్దరు కుమారులు. తన నటనతో మనందరినీ ఎంతో అలరించిన ఈ బబ్లీ గర్ల్ జెనీలియా జీవితంలో ఎంతో సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎన్నో బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు ఫిల్మ్ నగర్ విషెస్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు హర్. పెళ్లి చూపులు అంత నార్మల్ స్టోరీని కూడా చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎంత అందంగా మలిచాడు డైరెక్టర్ అని. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, పాటలు వింటే ఇంకా కనెక్ట్ అవుతాం. అఫ్కోర్స్ సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంది మ్యూజిక్, నో డౌట్ అబౌట్ ఇట్. రిలీజ్కి ముందు ప్రీమియర్